రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పదకొండు సంవత్సరాలు పోలీస్ డ్యూటీ మేట్ నిర్వహించకపోవడం వల్ల పోలీసులలో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళలో ఉండే పోరాట పటిమను వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది అందుకే ఈ సంవత్సరం పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా బాగా నిర్వహించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ సిబ్బందికి సంపూర్ణమైన సహకారం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వము వారికి సూచన చేయడం జరిగింది ఆ సూచనలో భాగంగా మీరందరూ ప్రభుత్వం యొక్క అంచనాకు తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీస్ వ్యవస్థకు ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల వరకు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వాహకులు నిర్వహించడం జరిగింది నేను ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ సిబ్బందికి ఒక ప్రత్యేకత ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనలో కానిస్టేబుల్ కిస్టయ చేసిన త్యాగము ఇప్పటికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేదు పోలీసు ఉద్యోగం అనేది ఉద్యోగం కోసం చేసే జీవనోపాధి కోసం చేపట్టే ఉద్యోగం అని నేను భావించను నేను గతంలో పాస్అవుట్ పరేడ్కి వచ్చినప్పుడు కూడా చెప్పినా పోలీసు ఉద్యోగం అనేది ఒక భావోద్వేగం తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తమ సమస్యల్ని పరిష్కరించే సాధనంగా సంస్థగా పోలీసు శాఖను చూస్తారో పోలీసు శాఖ ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది నా వరకు ముఖ్యమంత్రిగా కాకుండా పోలీసు శాఖ ఏ కార్యక్రమానికి పిలిపించిన పిలి పిలిచినా నాకు ఈ శాఖతో ఈ కాకి డ్రస్సుతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం భావోద్వేగానికి లోను చేస్తుంది ఈ శాఖ నుంచి రాష్ట్రానికి ఎంతో సేవలు మంచి జరగాలని గౌరవం పెరగాలని వాడిలో నేను మొదటివాడిని పోలీసు శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది పోలీసు శాఖ లేదా విధుల్లో ఉన్న అధికారులు విధి నిర్వహణలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది మొత్తానికి ప్రభుత్వ ప్రతిష్టకే మచ్చ తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట రాష్ట్రంలో జరిగే పరిపాలన ముఖ్యంగా పోలీసు సిబ్బంది చేతుల్నే ఉంటుంది అలాంటి పోలీసు సిబ్బంది వారానికి ఒకరోజు సెలవు కూడా కష్టమైన పరిస్థితుల్లో డ్యూటీకి సమయపాలన లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఈరోజు చాలామంది ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నారు అని అంటే పోలీస్ శాఖ చేస్తున్న సేవ త్యాగం అని చెప్పి తప్పకుండా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి ఆ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది ఈరోజు హైదరాబాద్ సైబరాబాద్ రాచ్కొండ లేదా జిల్లాలలో ఉన్న పోలీస్ అధికారులు అద్భుతంగా తమ ఉద్యోగాలను నిర్వహిస్తూ బాధ్యతగా భావిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే ఈరోజు ఈ హైదరాబాదు నగరం మహానగరంగా విస్తరించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం అంతర్జాతీయ నగరంగా హైదరాబాదు అభివృద్ధి చెందడానికి పోలీసు సిబ్బంది యొక్క సేవలు గణనీయం పోలీస్ సిబ్బంది యొక్క సేవల వల్ల ఈ నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి పేరుతో ఏర్పడ్డ ఈ సంస్థ ఈరోజు మీరందరూ ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టవచ్చు మీ పోలీస్ సిబ్బంది యొక్క హోంగార్డు నుంచి డీజీపీ వరకు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ యొక్క సిబ్బంది సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి మీ వాడిగా మీలో ఒకటిగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క విధి నిర్వహణలో కుటుంబం పట్ల పిల్లల పట్ల పూర్తి సమయాన్ని కేటాయించకపోవడం వల్ల పిల్లల చదువుల పట్ల వాళ్ళు శ్రద్ధ చూపించాల్సినంత సమయం దొరకకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు పడుతున్న కష్టాన్ని నేను చూశాను కల్లారా అందుకే ఇక్కడే పక్కలే ఉండే గ్రే హాండ్స్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో ఏర్పాటు చేసి అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యను పోలీస్ సిబ్బంది పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో రాబోయే ఇరవై ఒక్క తారీఖు రోజు ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అదేవిధంగా డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో కూడా అక్కడ ప్రారంభించాలని ఆలోచనతోటి పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలకు నాణ్యమైన ప్రమాణమైన విద్యను అందించడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఈరోజు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకునే పిల్లలు లేదా సైనిక్ స్కూల్లో చదువుకునే పిల్లలు లేదా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలతో సమానంగా పోటీ పడే విధంగా నాణ్యమైన విద్యను అందించి అక్కడ వాళ్లకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా రాణించడానికి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది వచ్చే అకాడమిక్ ఇయర్లో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరైనా వాళ్ళ పిల్లలని ఈ స్కూల్లో జాయిన్ చేయించవచ్చు అక్కడ ఏ తారతమ్యం ఉండదు మీ పిల్లలందరూ ఒక దగ్గర ఉండి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి వాళ్ళు గొప్ప పౌరులుగా రాణించడానికి ఈ దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది తప్పకుండా రేపటి భవిష్యత్తులో మీ పిల్లలు గర్వంగా తలెత్తుకొని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి నేను వచ్చిన అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఈరోజు ఎట్లయితే మేము హెచ్పిఎస్ స్టూడెంట్ మనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు మేము డిపిఎస్ స్టూడెంట్స్ మనో లేకపోతే ఓక్రిజో ఫ్యూచర్ కిడ్స్ అని గొప్ప గొప్ప స్కూల్ ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని గొప్పవాళ్ళు అని ధనవంతులు వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇక్కడ అని గొప్పగా చెప్పుకుంటున్నారో మీ పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మా పిల్లవాడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే విధంగా ఇన్స్టిట్యూషన్ని తీర్చిదిద్ది దానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పెంచాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో మీ పిల్లల్ని అక్కడ చేర్పించుకోవడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి మొదటి విడతగా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు వచ్చే సంవత్సరం మొదలు పెడతాం ఆ పై సంవత్సరం నుంచి పెంచుకుంటూ వెళ్ళి ఆ విధంగా ట్వెల్త్ క్లాస్ వరకు ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఆ తర్వాత ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీని కూడా అక్కడనే ప్రారంభించి మీ పిల్లలకు కావలసిన గొప్ప విద్యను అందించి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సంపూర్ణంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా